అల్హమ్దులిల్లాహ్ వసలాతు వసలాం అలా రసూలిల్లాహ్. అభిమాన మిత్రులందరికీ కారుణ్య కడలి రమదాన్ అన్న ఈ కార్యక్రమంలోకి ఇస్లామిక పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. నేటి మన అంశం జకాత్ ఔన్నత్యం. అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో ఈ విధంగా సెలవిస్తున్నాడు, అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్, ఖుద్ మిన్ అమ్వాలిహిమ్ సదఖతన్ తుతహ్హిరుహుమ్ వతుజక్కీహిమ్ వసల్లి అలైహిమ్ ఇన్న సలాతక సకనుల్ల. ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, వారి సంపదల నుండి నువ్వు జకాత్ని తీసుకో, ఖుద్ మిన్ అమ్వాలిహిమ్ సదఖతన్ తుతహ్హిరుహుమ్, ఆ యొక్క జకాత్ వారిని పవిత్రపరుస్తుంది, వారి సంపదని పరిశుద్ధపరుస్తుంది, వతుజక్కీహిం వారి యొక్క సకల యొక్క పాపాలను అది ప్రక్షాళిస్తుంది, వారి యొక్క జీవితాన్ని పునీతం చేస్తుంది అని అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవిచ్చాడు. అభిమాన సోదరులారా, ఇస్లాం మూల ఆధారాల్లో ఎక్కడైతే రమజాన్ ఉపవాసాలు తప్పనిసరి విధో అక్కడే జకాతు కూడా ఆస్తి పరుల యొక్క ఆస్తిలో తప్పనిసరి విధి. కాబట్టి మనం అల్లాహ్ మన మీద మన సంపదల మీద విధిగావించబడిన యొక్క ఈ ఫర్దును, ఈ జకాత్ను సజావుగా నిర్వర్తించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అభిమాన సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన యొక్క మాట ఏమిటంటే, మనిషి తన యొక్క సంపదల నుండి జకాత్ తీయడం వల్ల వెలితి అనేది ఏర్పడదు, నిజంగా అల్లాహ్ సుబ్హానహు తాలా అతని సంపదలో సమృద్ధిని ప్రసాదిస్తాడు, శుభాన్ని ప్రసాదిస్తాడు అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఉపవాసం ఎలాగైతే ఇహలోకం నుండి మొదలు పరలోకం వరకు మనతో పాటు ఉంటుందో, నమాజు ఎలాగైతే ఇహలోకం నుంచి మొదలు పరలోకం వరకు మనతో పాటు ఉంటుందో, ఎలాగైతే స్వర్గానికి బాబు సలాత్ ఉంటుందో, ఎలాగైతే స్వర్గానికి బాబు రయ్యాన్ ఉంటుందో, అలాగే స్వర్గానికి బాబు జకాత్ అనేది కూడా ఒక తలుపు ఉంటుంది. అంటే మనం జకాత్ని చెల్లించినట్లయితే స్వర్గంలో బాబు జకాత్ అన్న ఈ మార్గం గుండా, ఈ ప్రత్యేక మార్గం గుండా మనం ప్రవేశించే యొక్క భాగ్యం అనేది మనకు దక్కే అవకాశం ఉంది. కనుక అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవిచ్చిన మాట ఏమిటంటే, యబ్న ఆదమ్, ఓ ఆదమ్ పుత్రుడా, అన్ఫిక్ యున్ఫక్ అలై, నువ్వు ఖర్చు చేయి, నీపై ఖర్చు చెయ్యబడుతుంది. కనుక మనకు ప్రాప్తమైన సకల సంపదలు అల్లాహ్ ప్రసాదితం, అల్లాహ్ చెప్పిన మార్గంలో వాటిని మనం ఖర్చు చేసినట్లయితే అల్లాహ్ తిరిగి అనేక రేట్లు పెంచి మనకు అల్హమ్దుల్లా వాటిని ఇస్తాడు. కనుక మనమందరం జకాత్ అనే ఈ బాధ్యతను, ఈ కర్తవ్యాన్ని గుర్తించి సజావుగా మన సంపదల నుండి ఈ జకాత్ను తీసి మన సంపదల్ని శుద్ధిపరచుకోవాలి, మన ఆత్మల్ని పవిత్రం గావించుకోవాలి. అలా మీరు చేస్తారని భావిస్తూ సెలవు తీసుకుంటాము. మరో మంచి మాటతో మళ్ళీ కలుద్దాం. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు.